దేవుని ఘనమైన నామునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు, దైవజనులకు, దైవబిడ్డలకు ప్రభుపక్షంగా వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఇంతవరకు ఆయన మన ఎడల చూపిన ఆయన కృపా మహదైశ్వర్యంకై దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు నాయనా. మీ నామమును బట్టి తండ్రి ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ మాటలు ఆలకిస్తున్న వారందరికీ ఆశీర్వాదకరంగాను, నీ మాట ప్రతి వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యం జరిగించే విధంగా, ఒక నూతన కార్యం జరిగించే విధంగా మీరు అనుగ్రహించండి. దేవా, మా శక్తి మా భక్తి కాదు, కానీ నీ కృప ద్వారా సమస్తము జరిగించే దేవుడవు గనుక నీ మాటలు ప్రతి వారి జీవితాల్లో ఫలించినట్లుగా అనుగ్రహించమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరికీ మీ కృప మీ ఐశ్వర్యం అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి, అపోస్తుల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయం 25వ వచనం చదివి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను, గాని వారు గ్రహింపరైరి. దేవుని పరిశుద్ధ నామునకు స్తుతి కలుగునుగాక. ప్రియులారా, దైవజనుడైన మోషే ప్రారంభ దినాల్లో ఆయన యవన ప్రాయంలో తెలియపరచబడిన మాటలు ఇవి. మోషే దేవుని కొరకు, దేవుని ప్రజలను విడిపించడం కోసమే జన్మించాడనే సంగతి మోషేకి అర్థమైంది. కానీ ఆ సంగతి ప్రజలకు ఏ విధంగా కన్వే చేయాలి, తెలియపరచాలనే సంగతి మోషేకి అర్థం కాలేదు. ఈ రోజున చాలామంది పరిస్థితి ఎట్లాగే ఉంది. మోషే తన ద్వారా తన సహోదరులకు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహిస్తారనుకుని తలంచుకున్నాడంట. తలంచి ఆయన తన సహోదరులను చూద్దామని వెళ్ళాడు. ఆయన పుట్టుక, ఆయన పెరిగిన విధానం అంతా మనం తరచుగా వింటూ ఉంటాం. ఆయన ఐగుప్తులో జన్మించారు. ఒక బానిసత్వపు కుటుంబం అయినటువంటి యూదా జనాంగంలో, ఇస్రాయేలు జనాంగంలో జన్మించి పారవేయబడినప్పుడు ఐగుప్తు రాజకుమార్తె అతన్ని దత్తపుత్రునిగా తీసుకొని తన కొరకు పెంచుకుంటుంది. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత తన సహోదరులను చూడటానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఐగుప్తీయుడు ఒక ఇస్రాయేలుని అన్యాయంగా కొట్టడం, బాధ పెట్టడం చూసి ఆ ఇస్రాయేలు పక్షంగా ఐగుప్తీయుడిని చంపి ఆ ఇస్రాయేలుడికి న్యాయం చేయాలనుకున్నాడు. ఆ తర్వాత మరొకసారి చూస్తే ఇద్దరు ఇస్రాయేల్ సహోదరులు ఒకరినొకరు అక్కడిని అన్యాయం చేసుకోవడం చూసినప్పుడు అన్యాయం చేసినటువంటి ఆ ఇస్రాయేలుడి దగ్గరికి వెళ్ళి, మీరు సహోదరులు కదా, మీరు ఒకరికొకరు ఎందుకు అన్యాయం చేసుకుంటారు అన్నప్పుడు వారు వెంటనే స్పందించిన విధానం చూస్తే మనకు అర్థమవుతుంది మోషే పట్ల వారికి ఉన్న అభిప్రాయం ఏంటో. అక్కడ చెప్తాడు ఏమనంటే, నీవు మా మీద అధికారిగా తీర్పరిగా నియమించింది ఎవరు? నిన్ను ఐగుప్తుని చంపేసినట్టు నన్ను కూడా చంపేస్తావేంటి అనేటప్పటికీ మోషే ఆ సంగతిని భయపడి, ఆ సంగతి రాజుకు కూడా తెలిసి, ఫరోకు కూడా తెలిసి, ఒక ఐగుప్తుడిని ఒక చంపారనే సంగతి తెలిసినప్పుడు మోషేని కూడా చంపమని ఆజ్ఞాపించుతాడు. ఆ సంగతి తెలుసుకున్న మోషే అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయి మిద్యాను దేశానికి చేరి అక్కడ ఇత్రో అనే ఆయన దగ్గర చేరి ఆయన మందను మేపడం ప్రారంభించినప్పుడు ఆయన తన కుమార్తెనిచ్చి తన ఇంటల్లునిగా చేసుకున్నాడు. అలా ఒక 40 సంవత్సరాలు గడిచిపోయింది. మోషే ఉద్దేశం ఏంటంటే, తాను ఒక ఐగుప్తుడిని అయితే చంపగలిగాడు, కానీ ఒక ఇస్రాయేలుడు అన్యాయం చేస్తున్నప్పుడు ఇదేంటయ్యా, నీ సహోదరులు కదా, మీరు సహోదరులు కదా, ఎందుకు మీరు ఒకరినొకరు అన్యాయం చేసుకుంటారు అని అన్నప్పుడు అతడు ఆ విషయం గ్రహించుకోకుండా మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడాడు. నిన్ను మా మీద తీర్పరిగాను, అధికారిగా నియమించింది ఎవరు అసలు అన్నప్పుడు మోషే భయపడి పారిపోయాడు. కానీ మోషే ఇక్కడ అక్కడ కన్వే చేయాల్సిన, తెలియపరచాలనుకుంది ఏంటంటే, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహించాలనుకుంటున్నాడు మోషే. ఈ రోజున దైవజనులుగా మేం కానీ, మరి దైవబిడ్డలు అనేక మంది, ప్రభు యొక్క సంకల్పం కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం, ఆయన సిలువలో మరణం ఇచ్చి తిరిగి లేవడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ద్వారా, యోహాను సువార్తలు మనకు తెలుసు 3:16 చెప్పబడినట్లు, తన కుమారుడి ద్వారా లోకము రక్షణ పొందాలని, ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడ్డాడు.
అయితే ఎంతమంది రక్షించబడుతున్నారు, ఎంతమంది ఈ రోజున ఉగ్రత నుంచి తప్పించబడుతున్నారని చూస్తే గ్రహింపు లేకుండా ఉన్నారని చెప్పాలి. ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే గ్రహింపులో ఉన్నటువంటి గ్రహింపు యొక్క ఆశీర్వాదాన్ని నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మనం గ్రహించుకోవాల్సినటువంటి ఒక మూడు విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది ఏంటంటే తన ద్వారా తన సహోదరులకు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహించురని అనుకున్నాడు మోషే, కానీ వాడు గ్రహించలేదు. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు తన ద్వారా ఈ ప్రజలను రక్షించాలని, ఇస్రాయల్ను విడిపించాలని, సర్వమానవాళికి రక్షణ కలగచేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయినా గ్రహించట్లేదు. ఆయన ఏదో మతస్థాపకుడని, లేకపోతే ఆయన ఒక మత సంబంధమైనటువంటి తీవ్రవాదిగా గుర్తించి ఆ రోజున వాళ్లే సిలువ వేశారు, మేమెందుకు నమ్మాలి, మనం ఎందుకు నమ్మాలి అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించడానికే మనుషు కుమారుడు వచ్చాడనే మాట లూకాసు వార్త 19:10 ప్రభువారే స్వయంగా చెప్తారు. ఇలాంటి ఎన్నో మాటలు ఆయన జీవించిన కాలంలో తన ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలియపరిచారు. మోషే కూడా తన సహోదరులకు రక్షణ కలగ చేయాలని, వారిని ఎలాగైనా విడిపించాలి అని, వారు తనతో కోఆపరేట్ చేస్తారు, సహకరిస్తారని అర్థం చేసుకుంటారనుకున్నాడు. కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు. దీన్నే మనం ఈరోజు తరచుగా వాడే పదాల్లో అతి పెద్ద మాట, ఇక్కడ వాడబడిన పదం కూడా అదే, మన అందరికీ సుపరిచితమైన మాట ఏంటంటే అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్. మోషే అని మొట్టమొదటి వారు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని చెప్పాలి. ఈరోజున చాలామంది కూడా ఎక్కడైనా సరే చూడండి, ఏ విషయంలోనైనా మనం ఫెయిల్ అవుతున్నామంటే ఏ పెద్ద తప్పు పొరపాటు జరగదు, అక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వలన, ఒక అర్థం చేసుకోలేకపోయిన పరిస్థితి వలన ఈ రోజున కుటుంబాల్లో కలతలు కానివ్వండి, ఎన్నో విషయాలు మనం నష్టపోవడానికి కారణమవుతుందంటంలో పెద్ద అతిశయం ఏమి లేదు, చెప్పడానికి కూడా అందులో తప్పేం లేదు అనుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, గ్రహింపు గ్రహించుకోలేదు వాళ్ళు. మరి ఈరోజున ఈ మాటలు వింటున్నటువంటి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన గ్రహింపు ఉందా నీ జీవితంలో? ఒక్కసారి తనని రక్షించేది ఎవరు, నా జీవితాన్ని బాగు చేసేది ఎవరు, నాకెవరు విడుదలిస్తారు, నాకెవరు స్వస్థతను ఇస్తారు, నా పాపం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, నాకు విడుదల కావాలి, నేను నష్టపోతున్నాను, ఈ నష్టం నుండి నన్ను ఎవరు తప్పిస్తారు, నాకు సమాధానం లేదు, నాకెవరు సమాధానం ఇస్తారు? ఒక్కసారి ఆలోచిస్తే దానికి జవాబు బైబిల్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ఎంతోమంది బైబిల్ని ఎరగని వారు బైబిల్లో ఉన్న విషయాలు గ్రహింపైనప్పుడు వారు తమ జీవితకాలంలో ఎన్నడూ బైబిల్ని విడిచిపెట్టలేదండి. ప్రియులారా, గ్రహింపు లేదు వారికి ఇశ్రాయేలుకు ఆ రోజున. అందుకే నిన్ను మా మీద తీర్పరిగా అధికారిగా నియమించింది ఎవరయ్యా అని మోషే మీద వారు దురుసుగా ప్రవర్తించినప్పుడు మోషే తనను వారు అర్థం చేసుకోవట్లేదు, తనను అండర్స్టాండ్ చేసుకోలేకపోయారని చెప్పి పారిపోయాడు. కానీ 35వచనంలో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యంలోనే 7:35 చూస్తే, అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. అవును, ఎవరినైతే వాళ్ళు నిరాకరించారో, ఎవరినైతే వాళ్ళు తృణీకరించారో, అసలు నిన్ను మా మీద తీర్పరిగా అధికారిగా నియమించింది ఎవరని ఏ మోషేనైతే అన్నారో ఆ మోషేనే దేవుడు మండుచున్న పొద ద్వారా దర్శించి తీర్పరిగాను అధికారినిగాను వారిని విడిపించేవానిగా విమోచకునిగాను రిడీమర్గా తీసుకొని వచ్చి దేవుడు ఆ మోషే ద్వారా వారికి ఐగుప్తు యొక్క చెర నుండి విడుదల దేవుడు కలగజేశాడనే సత్యం మనందరికీ తెలుసు. కనుక ఇక్కడ మొట్టమొదటిగా వారు గ్రహించుకోలేదు, కానీ దేవుడు నియమించాడు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా యేసుక్రీస్తే ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన లోకరక్షకుడు. ఆయన ద్వారానే పాపక్షమాపణ, ఆయన ద్వారానే విమోచన, ఆయన ద్వారానే విడుదల. దాని గురించి కూడా ఒక మాట చెప్పబడింది మనకి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది అని చెప్పబడినట్లుగా, ఏ రాయినైతే వారు తృణీకరించారో, ఏ యేసుక్రీస్తునైతే వారు నిరాకరించి నిన్ను మేము దేవుని కుమారునిగా ఎలా అంగీకరిస్తాం, మెస్సీయాగా మేము అంగీకరించలేమని నిరాకరించిన ఆ యేసునే ఈరోజున దేవుడు మృతుల్లోంచి లేపి విమోచకునుగాను రక్షకునుగాను నియమించి ఆయన ద్వారా లోకానికి రక్షణ కలగజేస్తున్నాడు. ఆయన ద్వారా ప్రసిద్ధమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తున్నారు. ఆ రోజున వారు మోషేని గ్రహించుకోలేకపోయారు, తరాలు గడిచిపోయినాయి. కానీ ఈ రోజున మరి మనం ఉన్న పరిస్థితుల్లో 2000 పూర్వమే యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా చిందించి రక్తాన్ని కార్చి తన ప్రాణం అర్పించి తన ద్వారా తన సహోదరులు విడిపించబడాలి, తన ద్వారా మరణం మీద విజయం రావాలి, తన ద్వారా తన నామం పేరిట రోగులు స్వస్థత పొందాలి, తన ద్వారా ప్రజలకు మేలు జరగాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. అయితే ఎంతమంది గ్రహిస్తున్నారు ఈ రోజున? మేమైతే ఇది చేయలేము, మేమైతే అది చేయమంటూ ఉంటాం కొన్నిసార్లు. నిజమే,
ఏదో ఒక ఎవరి గురించో చెప్పమని చెప్తాం కానీ నీ అండర్స్టాండింగ్ ఏంటి ఈ రోజున? ఆలోచించు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. మనం గ్రహిస్తున్నామా ఈ పరిస్థితుల్లో నన్ను విడిపించగలిగిన రక్షకుడు యేసు, ఈ స్థితి నుండి నన్ను విమోచించగలిగిన వాడు యేసు, మరణ బంధకాలం కూడా తెంచుకొని లేచినటువంటి యేసే నన్ను రేపు రాబోయే ఉగ్రత నుండి కూడా తప్పించువాడని ఎంతమంది గ్రహిస్తున్నారు? ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే విమోచకుడు. ప్రియులారా, ఆ సంగతి గ్రహించండి. ఆ రోజున ఇశ్రాయేలు నిరాకరించారు కానీ దేవుడు నియమించాడు. ఈరోజు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు యేసుని నియమించాడు. అదే సంగతి అపోస్తుల కార్యంలోనే 4వ అధ్యాయంలో సంఘ ప్రారంభ దినాల్లో చెప్పబడిన మాటలు మనం చదువుతున్నాం. ఇప్పుడు చదివిన మాట స్టెఫను ద్వారా చెప్పబడింది, దానికంటే ముందు పేతురు ద్వారా అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో చెప్పబడితే మన ఎవని వలనను రక్షణ కలగదు. 11వ వచనం చదువుతున్నాను, ఒకసారి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఇల్లు కట్టు వారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఈ నేను చెప్పబడినటువంటి ఈ వాక్యానికి ఖచ్చితంగా దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత వారు అపోస్తలు పరిశుద్ధాత్మతో నిండుకొని చెప్పిన ఆ మొట్టమొదటి ప్రారంభ దినాల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇల్లు కట్టువారని మీరు ఆయన నిరాకరించారు కానీ దేవుడు ఆయన్నే రక్షకునిగాను విమోచకునిగాను నియమించాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన ఆ రాయే ఈ రోజున మూలకు తలరాయి అయింది. మరి ఎవని వలన రక్షణ కలగదు? గ్రహించండి దేవుని బిడ్డలారా, దేవుని వల్ల యేసుక్రీస్తు వల్లనే మనకు రక్షణ దొరుకుతుంది. యేసే మన విమోచన, యేసు ద్వారానే మనకు రక్షణ, యేసు ద్వారానే మనకు విడుదల. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సామాజిక పరిస్థితులు చూసినట్లయితే ఒక పక్కన వైరస్ ప్రభావం, మరో పక్కన యుద్ధ భయాలు, ఎటు చూసినా ఏం జరుగుతుందో ఏం సంభవిస్తుందో అనేటువంటి ప్రస్తుతపు భయానకమైనటువంటి పరిస్థితుల్లో విడిపించగలిగిన వాడు, రక్షించువాడు, విమోచించువాడు యేసుక్రీస్తునే సంగతి మీకు ఖచ్చితంగా నేను చెప్పగలను. యేసునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన విడిపిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, విమోచిస్తున్నాడు. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈయన వల్లనే రక్షణ కలుగుతుంది. అందరూ హాని చేసేవాళ్లే, ఎటు చూసినా కీడు కల్పించేవాళ్లే కనిపిస్తున్నారు ఈ రోజున. దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, మనుషుల మీదకి మనుషులు. సహోదరులు మీరు ఒకరికొకరు అన్యాయం చేసుకోవద్దు అన్నందుకే మోషేని వారు నిరాకరించారు. అవును, ఎవరైనా పక్కన వాడికి అన్యాయం చేస్తుంటే ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు అన్నందుకు అడిగినోడ్నే నిరాకరించే రోజులు ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. ఈ రోజు అని ఆ రోజు అని కాదు, మానవ స్వభావం ఇది, అర్థం చేసుకోలేకపోవటం అనేది. కనుక అర్థం చేసుకుంటారని మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఏదో ఒక మతం స్థాపించడానికో, ప్రజలను తన వైపు తిప్పుకొని ఏదో తన ఫాలోవర్స్ని పెంచుకోవడానికి రాలేదు. ఆయన ఫాలోవర్స్ ఎంతమంది తెలుసు కదండి మనందరికీ? 12 మంది. ఆయన ప్రధానంగా ఏర్పరచుకున్న 12 మంది, ఆ 12 మందిలో ఒకడు ఆయన నమ్ముకున్నాడు. ఆయన జనాన్ని సంపాదించుకోవాలంటే గుంపులు గుంపులుగా వస్తున్న జనంతో ఆయన ఏమైనా చేయగలిగేవాడేమో, కానీ ఆయన ఉద్దేశం అది కాదు. పొంతి పిలాతు ఎదుట ఆయన ఖచ్చితంగా చెప్పారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ ఇది నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నా ఫాలోవర్స్ అందరూ మీకు అగైనెస్ట్గా ఫైట్ చేసి ఉండేవాళ్ళు, కానీ నేను అది చేయడానికి రాలేదు. సత్యమును స్థాపించడానికి వచ్చాడు ఆయన. నీతి సత్యం ఎక్కడుంటే అదే దేవుని రాజ్యం. అలాంటి నీతి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన యేసుక్రీస్తు ఈరోజున మన రక్షకుడు, మన విమోచకుడు. ఆ రోజున ఇశ్రాయేలుకు మోషే ఎలా వారిని విడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడో, ఈరోజున సర్వమానవాళి కోసం మోషే తన ఒక ప్రవచనం చెప్తారు. ఆ రోజుల్లోనే ఏమనంటే, నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాడు అని. ఎస్, మోషే ముందుగా ప్రకటించిన ప్రవచించిన ఆ ప్రవక్త బహుశా యేసుక్రీస్తు అనే మాట చెప్పడంలో ఏమాత్రం అసహ్యం లేదని నేను అనుకుంటున్నాను. కనుక యేసుక్రీస్తు ద్వారానే మనకు విమోచన, రక్షణ. ఈ సంగతిని మీరు గ్రహించాలని ఆ రోజున అపోస్తలుడు పౌలు గారు చెప్పి, పేతురు గారు చెప్పారు, ఇక్కడ స్టెఫను ప్రవచిస్తున్నాడు, తర్వాత వచ్చినటువంటి పౌలు కూడా ఈ విషయాలని యేసు ద్వారానే రక్షణ, యేసు ద్వారానే విడుదలనే సంగతి ఆయన ప్రజలకు ప్రకటించారు. కనుక గ్రహిద్దాం, గ్రహింపు కలిగి ఉందాం, నిరాకరించొద్దు. మంచి చెప్పేవాళ్ళు ఎందుకు నిరాకరిస్తారు? మంచి చెప్పేవాళ్ళు నిరాకరిస్తే ఇంకా చెరుపు చేసేవాళ్ళు మాట్లాడితే నీ జీవితం పాడైపోద్ది కదా. ఇప్పటికైనా గ్రహించి నీకు న్యాయం ఏదో అన్యాయం ఏదో తెలియపరుస్తూ, మంచేదో చెడేదో తెలియపరుస్తున్న తల్లిదండ్రులను గౌరవించండి, సేవకులను గౌరవించండి, తోటివారినైనా సరే నీ మేలు కోరే వారి యొక్క మంచి మాటలను అర్థం చేసుకొని మీ జీవితాలని బాగు చేసుకోవాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. రెండో విషయానికి వెళ్దాం, మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్తలో చూస్తే 16వ అధ్యాయంలో రెండు విషయాలు దరిదాపుగా 16వ అధ్యాయం మొదటి నుంచి 12 వరకు మరి చదవటానికి మనం సమయం సరిపోవచ్చు కానీ
అందులో విన్న విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. మొట్టమొదటి విషయం, మొదటి 4 వచనాల్లో ప్రభువారు చెప్తారు, పరిసయ్యులు సద్దుకయ్యులు వచ్చి ఆయన శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక్రియను తమకు చూపుమని ఆయన అడగగా ఆయన ఇట్లా, నేను సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలి వాన వచ్చుననియు మీరు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడతరం వారు సూచక్రియను అడుగుచున్నారు, అయితే యోనాను గుర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. నిజమే, ఈరోజున ఈ పరిసయ్యులు సద్దుకయ్యలాగే సమాజం ఉంది. మాకేదన్నా చూపించు, ఏదన్నా ఒక సూచక్రియ చేయి, ఆకాశం నుండి చూపించు, భూమి మీద నుండి చూపించు, లేకపోతే ఇంకెట్లాగో చూపించు, నువ్వు ఎలాగో నువ్వు ఎంత గొప్పవాడో ప్రూవ్ చేసుకోమన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభు ఒక మాట చెప్తున్నారు, ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉంది సాయంకాలం వర్షం కురవదని, అదే ఉదయమైతే ఆకాశం ఎర్రబడి మబ్బుగా ఉంటే వర్షం వస్తుంది గాలి వాన వస్తుందని చెప్తారు. మీరు ఆకాశ వైఖరిని వివేచిస్తున్నారు కానీ ఈ కాలముల సూచనలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంభవాలు, ఈ కాలముల సూచనలను మీరు గ్రహించలేకపోతున్నారని ప్రభు అక్కడ వారిని హెచ్చరిస్తున్నారు. మీరు ఆకాశ వైఖరిని వివేచింపనడుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఆకాశంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటున్నారు, వర్షం వస్తుందా రాదా, ఎలక్షన్ వస్తుందంటే వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు, లేకపోతే ఇంకేదో అసలు కూర్చుంటే మనకు రాని పంచాయతీ అంటూ ఉండదు, ఇవన్నీ గ్రహిస్తున్నావు కానీ జరుగుతున్న కాలానుగుణంగా జరుగుతున్నటువంటి సంభవాలను చూసి మనం గ్రహించుకోవాల్సిన విషయాలను గ్రహించుకోలేకపోతున్నాం. ఈరోజున ఆకాశ వైఖరి తెలుసు, ముఖం చూసి నాకు పక్కనోడు ఎట్టండోడు చెప్పేస్తానంటాడు ఒక ఆయన, ఇంకొంతమంది ఏమో ఆవులు ఇచ్చుకోవడానికి పేగులు లెక్క పెడతా ఉంటారు. లెక్క పెడతాకి ఎన్ని ఉన్నాయండి, పెద్ద పేగు చిన్న పేగు రెండు పేగులే ఉన్నాయి అక్కడ, ఎన్ని పేగులు ఉన్నాయి లెక్క పెడతాకి, ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతానంటారు మాట్లాడితే. అవిధిగా అది మనం తెలుసుకోవాల్సింది. ప్రస్తుతం ఉన్నటువంటి కాలానుగుణంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే, చూడండి ఎటు చూసిన కరువులు, కష్టం, వైరస్ ప్రభావాలు, మారుతున్నటువంటి అలవాట్లు మనిషిని ఏ తీరానికి చేరుస్తున్నాయి? మనిషి పతనానికి వెళ్తున్నాడా, అభివృద్ధిలోకి వెళ్తున్నాడు? ఒకసారి ఆలోచించండి, ఒకసారి అర్థం చేసుకో, ఆలోచిస్తే మీకే అర్థమైంది. ప్రభువారు అక్కడ అంటున్నారు, మీరు ఆకాశ వైఖరిని వివేచిస్తారు కానీ ఈ కాలంలో జరుగుతున్న వాటిని చూసి మీరు అర్థం చేసుకోవాలని ప్రభు మొట్టమొదటి మాట చెప్పారు అక్కడ. యోనాను గుర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియో అనుగ్రహించబడదన్నాడు. యోనాను గుర్చిన సూచక్రియ ఏంటది? నినివేకి దుర్గతి కలుగుతుందని ప్రకటించాడు ఆయన. వారు వెంటనే ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి తమ చెడు నడతలు మానుకున్నప్పుడు దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానేశాడు. వారి పశ్చాత్తాపం, వారి ఉపవాసం, వారి దిద్దుబాటు చూసి ప్రభు ఆ ప్రజలను క్షమించి వారి మీదకి రాబోతున్న కీడు నుండి వారిని తప్పించాడు. అంటే ఈరోజు మనం చేయవలసింది ఏంటి అంటే, ఆ కాలంలోనూ ఈ కాలంలో కూడా ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా ఉంది వైఖరి, మార్పు చేసుకోవాల్సినటువంటి, పరివర్తన చెందాల్సినటువంటి, తమ జీవితాలను మార్చుకోకుండా ఏవో గొప్ప విషయాలు చూడాలి, సూచక్రియలు చూడాలి, మహత్కార్యాలు చూడాలి, ఇవి కాదండి. మనం ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఒకసారి మనం మన శరీర దేహాన్ని చూసుకున్నప్పుడు మన దేహంలో వచ్చే మార్పులు చూసి నాకు వయసు పై పడుతుందనో లేకపోతే నాకు అనారోగ్య లక్షణాలు కనపడుతుందో చూసి చెప్పేసుకుని వెంటనే వెళ్ళి డాక్టర్నో లేకపోతే ఎవరు సంప్రదిస్తాం కదా. మరి ఇప్పుడు జరుగుతున్న కాలానుగుణ పరిస్థితులను గ్రహించుకోకపోతే ఎట్లా? యోనాను గుర్చిన సూచక్రియ తప్ప వేరే ఏది అనుగ్రహించబడదని చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పారు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు అంటున్నాడు. లస్ట్ ఇన్ ఫ్లెష్, శరీర వ్యామోహాలు లోకాశలతో పెరుగుతున్నాయి. ఇప్పుడు సమాజం కూడా చూడండి, ఎటు చూసినా లోకాశలు, ధనాపేక్ష, లోక సంబంధమైన ఆడంబరాలతో మనిషి ఎటు వెళుతున్నాడో తెలియట్లేదు. ధనం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకునేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడేమో ఏం చేసైనా ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారు. అది ఏ తీరానికి చేరుస్తుంది మనిషిని? అందుకే ఇప్పటికైనా గ్రహించుకోవాలి, ఒకటి ప్రభు ఇచ్చినటువంటి సూచన, యోనాను గురించిన సూచన, చేస్తానన్న కీడు కూడా చేయకుండా వారి విషయంలో దేవుడు మానుకోవడానికి కారణం ఏంటంటే మారిన వారి జీవితాలు. మరి నీ జీవితం కూడా మార్చుకొని ఇప్పటికైనా దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి దేవుని దగ్గర చెడు నడతలు మానుకొని చూడు, దేవుడికి చేయాలనుకున్న మేలు ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ రాబోతున్న ఉగ్రత నుండి కూడా, కీడు నుండి కూడా తప్పిస్తాడు. రెండవది చూస్తే 5-12 వచనాల్లో చూస్తే, ఒకరోజున ఆయన శిష్యులు అందరికీ వచ్చి రొట్టెలు తేవడం మర్చిపోయారు. ఆయన వచ్చి రాగానే ఏమన్నారంటే, చూసుకోండి పరిసయ్యులు సద్దుకయ్యులు అని
వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని వారితో చెప్పారు. ఆ మాట విన్నప్పుడు వాళ్ళేమనుకున్నారంటే, చూసావా మనం రొట్టెలు తేలేదుగా అందుకే మనల్ని అంటున్నాడు అని. అంటే ఆయన అన్న ఉద్దేశం వేరు, అక్కడ అండర్స్టాండింగ్ సరిగా ఉండదు మనకి, వాళ్ళు అక్కడే మనం పొరపాటు పడుతున్నాం, ఆయన అన్న ఉద్దేశం వేరు, వీళ్ళు అనుకుంటుంది వేరు. అప్పుడు వెంటనే ప్రభు వారిని ఇలా గద్దించారు, ఏమనంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నప్పుడు ఎన్ని గంపళ్ళు ఎత్తారు, 7 రొట్టెలు 4,000 మంది తిన్నప్పుడు ఎన్ని గంపళ్ళు ఎత్తారు, అవి మీకు గుర్తులేదా? నేను రొట్టెల గురించి చెప్పలేదు మీకు, రొట్టెలు తేలాదనే సంగతి గురించి చెప్పలేదు మీకు. అయితే మీరు ఏం గ్రహిస్తున్నారు అని వారిని గద్దించినప్పుడు అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఆయన రొట్టెల గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అనే వారి బోధను గురించి. 16:11, నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించే జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి బోధను గురించే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. ఎస్, ఈరోజు మనం కూడా గ్రహించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రియులారా, ప్రభువారు ఎప్పుడు కూడా మనం తినే ఆహారం గురించి వస్త్రాల గురించి అసలు చింతించొద్దాయని చెప్పాడు ఆయన. వీటి గురించి మీరు ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే మీకు ఏది కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. మీకు వస్త్రం కావాలి, అన్నం కావాలని ఆయనకు తెలుసు. ఒకవేళ మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా మా అనుదినార ఆహారం మాకు దయచేయండి అని ప్రార్థన చేయండి, చింతపడొద్దని ప్రభువు చెప్పారు. మరి దేని గురించి ఆలోచించాలి ఇవాళ మనం, ఏమర్థం చేసుకోవాలి ఈ రోజున? దేవుడు చెప్తుంది ఎప్పుడు కూడా ఏంటంటే, మన ఆహార అన్న వస్త్రాల గురించి కాదు కానీ మన వినే మాటలు మనని, మన వినే బోధ, మనం అనుసరిస్తున్న విధానం మనం ఏ తప్పు త్రోవలోకి తీసుకెళ్తుందో జాగ్రత్త పడండి అనేది ప్రభువు చెప్పాలనుకున్న ఉద్దేశం అక్కడ. కాబట్టి మొదటి విషయంలోనేమో ఆకాశ వైఖరి తెలుసు కానీ కాలానుగుణంగా జరుగుతున్న పరిస్థితులు గ్రహించుకోలేకపోతున్నారని చెప్పారు. రెండవది చూస్తే కాలానుగుణంగా మారుతున్న బోధ. ఈ రోజున నేను ఎవరిని విమర్శించాలనుకోవట్లేదు, ఒకవేళ విమర్శించుకోవడం తప్పులేదు, మనల్ని మనమే విమర్శించుకుంటే తప్పులేదు, మనం ఎదుటివాడితో చెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. మరి ఈ రోజున నడుస్తున్న బోధలు, మనం వింటున్న బోధ ఎవరికి నచ్చిన బోధ? అది పౌలు గారు చెప్పినట్టు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకొని ఈ అయ్యగారు బాగా చెప్తున్నాడు, అయ్యగారు బాగా చెప్తున్నాడు అని. అయ్యగారులు బాగానే చెప్తారు, ఏ అయ్యగారు ఇచ్చినా దేవుడు వారికి వాక్శక్తి ఇచ్చారు కనుక బాగా చెప్తారు. కానీ ఇక్కడ నువ్వు గ్రహించుకోవాల్సింది ఏంటి, మన ఆహార్య వ్యవహారాల గురించి, ఆహారాల గురించి, వస్త్రాల గురించి, రొట్టెల గురించి ఆయన మాట్లాడలేదు. పులిసిన పిండి, వారి చేస్తున్న తప్పు బోధలు. ఈరోజున సమాజంలో క్రైస్తవ కల్ట్స్ అంటారు, రకరకాలైనటువంటి బోధలు ప్రబలమైపోయి మనుషుల్ని ప్రభావితం చేసేసి విశ్వసించిన ఏర్పరచబడిన వారిని సైతం తప్పు మార్గాలకు నడిపిస్తున్నటువంటి అనేక రకమైన విపరీతమైన బోధలు వస్తున్నాయి. ప్రియులారా, గ్రహించుకొని ఏది ఆత్మ సంబంధమైందో, ఏది దైవ సంబంధమైందో, అన్నిటికీ మనకు ఒక ప్రామాణికం ఉంది. ఏమంటారు దీన్ని, స్టాండర్డ్స్. మనకు ఒక స్టాండర్డ్ ఉంది, ఏంటంటే బైబుల్. బైబుల్ వాక్యానికి అనుగుణంగా ఎవరికి అనుకూలమైన వాక్యం తీసుకొని దాన్ని సమర్థించుకుంటున్నారో తప్ప ఆ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవట్లేదు. దాని వెనక దేవుని యొక్క సంకల్పం ఒకటి ఉంటుంది. దేవుడు ఒక మాట పలికారంటే దాని వెనక ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ప్రతి మనిషి మాట్లాడే మాట వెనక ఒక ఉద్దేశం ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. కానీ అది చాలామంది తెలుసుకోవట్లేదు ఈ రోజున. అందుకే ఈ రోజున మనకు వస్తున్నటువంటి ఈ మిస్అండర్స్టాండింగ్స్ అదే, రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైన మనుషులు. అందుకే పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నట్టు ఈ రోజుల్లో పేర్లు మారచ్చు, పదాలు మారచ్చు, కానీ ఈ రోజున కూడా రకరకాలైనటువంటి తప్పు బోధలు. ఆ బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకటి, నిన్ను విమోచించేవాడు ఎవరు, నీకోసం వచ్చింది ఎవరు, నీకోసం భూమి మీద ప్రవచనాత్మకంగా పుట్టింది. ఆ రోజున మోషేను గ్రహించలేకపోయారు, యేసుక్రీస్తుని ఇస్రాయేల్ అంగీకరించలేకపోయారు, మరి నువ్వు ఎవరిని అంగీకరిస్తున్నావు? రెండవది చూస్తే ఈరోజు నడుస్తున్న బోధల విషయంలో గ్రహింపు కలిగి ఉండండి. మూడవది నేను చెప్పదలుచుకున్న మాట, కొలస్సీయులకు రాసిన పత్రికలో 2:1-2 చదువుతున్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:1-2 మీ కొరకును, లవోదికయ్య వారి కొరకును, శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. మీరు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై, తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఒక పోరాటం చెప్తున్నారు, తన పోరాటం.
మీ కొరకు లవోదకీయ వారి కొరకు శరీరరీతిగా నా ముఖము చూడని వారు అందరి కోసం, అంటే కొలసీలో ఉన్న సంఘానికి, లవోదకీలో ఉన్న సంఘానికి, ముఖ పరిచయం లేని వారికి కూడా, వారి కొరకు నేనేమని పోరాడుతున్నానంటే వారు ప్రేమలో అతకబడాలి. రెండవది సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. అంటే పౌలు గారు ఎంత చక్కని పదం వాడారో చూడండి, గ్రహింపులోనే సకల ఐశ్వర్యం ఉందంట. అర్థం చేసుకోవడం వల్లనే సమస్తం ఉందండి. అర్థం చేసుకోండి, కుటుంబాన్ని అర్థం చేసుకోండి, సంఘాన్ని అర్థం చేసుకోండి, సేవకుని అర్థం చేసుకోండి, తోటి వారిని అర్థం చేసుకోండి, సకల ఐశ్వర్యం అందులోనే ఉంది. అంతేకాదు ఇంకోటి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందాలి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని గురించి మనం తెలుసుకోవాలి. ఎస్, ఆయన మన కొరకు ఎందుకు పంపబడ్డాడు? దేవుని మర్మం, సీక్రెట్ ఆఫ్ గాడ్, క్రీస్తు, ఆయనలోనే సర్వం ఉంది ప్రియులారా. కనుక ఈ విషయాలు గ్రహించుకొని మీరు ఆదరణ పొందాలని, సకలైశ్వర్యం మీరు కలిగి ఉండాలని గ్రహించుకోండి, అర్థం చేసుకోండి, తప్పును సరిచేసుకోండి, మారు మనసు పొందండి, ప్రభువునందు విశ్వాసం ఉంచండి. దేవుని మర్మం, మన కొరకు పంపబడిన క్రీస్తుని తెలుసుకోండి. ఆయనే మనకు సకలైశ్వర్యం దయచేస్తారు, సంపూర్ణమైన మార్పునిస్తారు, నిత్య జీవం ఇస్తారు. ఈ మాటలు దేవుడు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. మా ఆదరణ నీవేనాయనా, మా బలము నీవేనయ్యా. మా కొరకు పంపబడిన యేసు మీకు వందనాలు. ఆ రోజున వారు మోషేని అర్థం చేసుకోలేక నిరాకరించారు, కానీ ఆ మోషేనే వారికి విమోచకునిగా, రక్షకునిగా పంపావు. ఈరోజున మేము కూడా అయ్యా యేసయ్యా మిమ్మల్ని, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేక అనేకమైన తప్పు బోధల్లో పడిపోతున్న మా ప్రియులందరినీ కూడా ఒకసారి దర్శించి సరైన జ్ఞానము, అవగాహన, అండర్స్టాండింగ్ కలిగిన మనసునిచ్చి నడిపించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గ్రహింపు యొక్క సకలైశ్వర్యము అనే ఈ కార్యక్రమం మీ ఆత్మీయ ఎదుగుదలకు, మీ విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మేమందరం ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా, పాస్టర్ అంబడి దైవకుమార్ గారు, పెనమలూరు, డోర్ నెంబర్ 12-307, కృష్ణా జిల్లా. అలాగే బాపని నగర్, కృష్ణలంక, విజయవాడ 13. ఈ చిరునామాలో మీరు సంప్రదించవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఏదైనా అవసరం ఉన్నట్లయితే, ప్రార్థన సహాయం కోరినట్లయితే, సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9392119638, 9392119638 ఈ ఫోన్ నెంబర్ నుండి మీరు సంప్రదించవచ్చు. ప్రతి ఆదివారం పెనమలూరులో ఉదయం 10:30 ఆరాధన జరుగుతుంది. ప్రతి బుధవారం కూడా 11:00 ఉదయం పూట ప్రత్యేక ప్రార్థన జరుగుతుంది. శనివారం సాయంత్రం, ప్రతి శనివారం కూడా 7:30 విజ్ఞాపన ఆరాధన ప్రార్థన జరుగుతుంది. అదే సమయంలో బాపరే నగర్, కృష్ణలంక, విజయవాడలో కూడా ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 ఆరాధన ఉంటుంది. బుధవారం కూడా 7:30 సాయంత్రం పూట ఉంటుంది. దగ్గరలో ఉన్నవారు, అవకాశం ఉన్నవారు సద్వినియోగపరచుకోనండి. మరి అదే సమయంలో దైవ సేవకులకు ఆశీర్వాదం కొరకు, ఉన్నతి కొరకు లీడ్స్ లైఫ్ బైబిల్ సెమినరీ అనే కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి మంగళవారం, గురువారం దైవ సేవకులు, దైవజనులు దైవ కుమార్ గారి ద్వారా నిర్వహించబడుతుంది. కనుక సేవకులు, సేవకురాండు, సువార్థికులు, దేవుని పరిచర్య చేయాలనుకునే ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగపరచుకొని ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.